శంకర్ వారి పాట మూవీ సక్సెస్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. మే 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పరశురామ్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రకని విలన్ క్యారెక్టర్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సర్కార్ వారి పాట సందడి చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టనున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. తాజాగా ఓ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్ లో భాగంగా ఎదురైన ప్రశ్నలకు మహేష్ బాబు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తనకు నాని అనే నిక్ నేమ్ అంటే ఇష్టమని చెప్పారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదాన్ని వాడతానని తెలిపారు. దర్శకుల అంచనాలు అందుకోలేనని భయం తనను ఎప్పుడూ వెంటాడుతుందన్నారు. మహేష్ బాబును ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇష్టపడే విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో లెక్కలేనని వెబ్ సిరీస్లు చూసినట్లు చెప్పిన మహేష్ అయితే ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా తాను లయన్ కింగ్ సినిమాను చూసి ఏడ్చినట్లు తెలిపారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే ఒక్కడు మూవీని రీక్రియేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు మూవీ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని చెప్పుకొచ్చారు. కుటుంబంతో హాలిడే ట్రిప్ కు వెళ్తే తనకు ఎంతో రిలాక్సింగ్ గా ఉంటుందన్నారు.